జీవితం ఎల్లప్పుడూ సవాళ్ళని విసురుతూనే ఉంటుంది ఎదుర్కొని నిల్చున్న వాడే విజయాన్ని సాధించగలుగుతాడు నిలబడక తప్పదు చిన్నప్పుడు దేనైనా పట్టుకొని పెద్ద అయ్యాక దేన్నైనా తట్టుకొని జీవితంలో ఈరోజు నీ కష్టంగా ఉండొచ్చు రేపు ఇంకా కష్టంగా అనిపించవచ్చు ఎల్లుండు మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఆనందంగా ఉంటుంది ఆశతో జీవించడం నేర్చుకోవాలి జీవితంలో వచ్చే కష్టాలు మనకి శత్రువులు కాదు మన బలాలను మన బలహీనతలు మనకు అర్థమయ్యేలా చేసేవే ఆ కష్టాలు మన మిత్రులు మాత్రమే తప్ప శత్రువులు కానే కాదు సూర్యుడు ఉదయించకుండా ఎప్పుడు అలాగే నా కోసం ఉండిపోవాలి అని నేను అనుకుంటే ఎంత మూర్ఖత్వం అంతే మూర్ఖత్వం నా జీవితంలో ఎప్పుడు కష్టాలు రాకూడదు ఎప్పుడు నష్టాలు రాకూడదు ఎప్పుడు కూడా నేను ఆనందంగానే ఉండిపోవాలి అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం ఎందుకంటే జీవితం అంటే సుఖాలుంటాయి కష్టాలుంటాయి నష్టాలుంటాయి ఆనందాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఇవన్నీ కలుస్తేనే జీవితం జీవితం అనేది ఒక పరీక్ష దీన్ని అర్థం చేసుకోవాలి కష్టాలను ఎదుర్కొని నిల్చున్న వాడికే విజయం లభిస్తుంది లేకపోతే కష్టాలను చూసి భయపడ్డామా జీవితంలో ఓటమిని మనమే అంగీకరించిన వాళ్ళమైపోతాం సాయంత్రం ఐదు గంటలైంది ఇంట్లోకి పరిగెత్తుకుంటూ ఏడ్చుకుంటూ వస్తుంది అమ్మాయి అది చూడగానే నాన్న ఆశ్చర్యపాడు ఏమైందిరా ఏమైంది అని చెప్పేసి అమ్మాయి వెళ్తున్నాడు అమ్మాయి పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్ళి మీద పడుకుని ఏడుస్తుంది ఎక్కే ఎక్కే ఏడుస్తుంది నాన్న వెళ్ళేసి నిల్చున్నాడు అడిగాడు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది చెప్పరా అని చెప్తే అట్లాగే ఏడుస్తుంది సరే వెంటనే కిచెన్ రూమ్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చి మంచినీళ్ళు ఇచ్చి తాగమని చెప్తాడు మంచినీళ్ళు తాగిన తర్వాత దగ్గర తీసుకొని వచ్చి ఏమైంది చెప్పరా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఇంత ఏడుస్తున్నావు ఎప్పుడు కూడా నువ్వు ఇంతగా ఏడవడని చూడలేదు కదా ఏమైంది అని చాలా ఆప్యాయతగా అడుగుతాడు కూతురు అంటుంది నాన్న ఎందుకు నాన్న నా లైఫ్లో ఇన్ని కష్టాలు ఎవరు నన్ను ఇష్టపడరు ఎందుకని అమ్మ లేకుండా పోయింది అమ్మ చనిపోయింది ఇప్పుడు కాలేజ్కి వెళ్తే కాలేజ్లో ఎవ్వరు కూడా నన్ను ఇష్టపడరు నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా కానీ నాలుగు రోజులుగా కట్టిప్ చేసేస్తున్నారు నాతో మాట్లాడకుండా పోతున్నారు నేను అందరికీ నా దగ్గర ఉన్నది ఇచ్చినా కానీ వారు నాకు ఏది ఇష్ట ఇవ్వడానికి ఇష్టపడరు ఈరోజు కాలేజ్లో వీళ్ళ గొడవ అయిపోయింది నన్ను అందరూ అసహించుకుంటున్నారు నాతో మాట్లాడే ఎవరు ఇష్టపడడం లేదు అసలు నేను ఎందుకు కొత్తగాలి ఎవరితో పడాలి నన్ను ఎవరు ఇష్టపడుతున్నారు డాడీ ఏది కూడా రావట్లేదు నేను ఎంత కష్టపడ్డా కానీ నాకు మార్కులు కూడా సరిగ్గా రావడం లేదు ఏం అర్థం అవ్వలేదు లైఫ్లో నాకు ఏం అర్థం అవట్లేదు డాడీ నిజంగా అసలు ఎందుకు బతకాలి అర్థం అవ్వలేదు అని చెప్పేసి ఆ మాటలు విన్నసరికి నా యొక్క గుండె ధడ పెరిగిపోతుంది ఏంటి అమ్మాయి ఇంతగా చచ్చిపోలే మాటలు మాట్లాడుతుంది ఏంటి ఎందుకు ఇంతగా ఎమోషన్ అయిపోతుంది అర్థం అవ్వలేదు ఆలోచిస్తాడు ఎస్ అతనికి ఆలోచన వస్తుంది సరే అమ్మా సరే రా అని చెప్పేసి తూతుర్ని తీసుకుని నెమ్మదిగా కిచెన్ రూమ్ ని తీసుకెళ్తాడు కిచెన్ రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తాడంటే తన స్టవ్ యొక్క మూడు బర్నర్స్ ఉంటాయి ఆ మూడు బర్నర్ల మీద మూడు గిన్నెలు పెడతాడు స్టవ్స్ మీద మూడింటిలో కూడా నీళ్లు పోస్తాడు కూతురు అనుకుంటుంది ఏంటి నాన్న ఏం చేస్తున్నాడు టీ పెడుతున్నాడా కాఫీ పెడుతున్నాడా ఒక గిన్నె పెట్టాలి కదా మూడు స్టవ్లు ఆన్ చేశాడు మూడింటి మీద కూడా గిన్నెలు పెట్టాడు ఏంటి ఏం చేస్తున్నాడు నానా ఆశ్చర్యపోయి చూస్తుంది నేనేం చేస్తున్నాడు గమనించమ్మా అంటాడు మూడు స్టవ్ల మీద కూడాను మూడు బర్నర్ల మీద మూడు యొక్క గిన్నెలు పెట్టేస్తాడు నీళ్లు పోస్తాడు వేడి చేయడం కోసం స్టవ్లు వెలిగించేస్తాడు ఇక నెమ్మదిగా నీళ్లు వేడైపోతున్నాయి బాగా వేడైపోయి నీళ్లు మరిగే సమయానికి తను ఏం చేస్తాడంటే ఒక బంగాళదుంప తీసుకుంటాడు ఆలుగడ్డ అంటారు కదా బంగాళదుంప బంగాళదుంప తీసుకొని ఇది తీసుకుమో ఎలా ఉంది అంటాడు గట్టిగా ఉంది దాన్ని ఒక వేస్తాడు ఇంకో గిన్నెలు వేయడం కోసం ఒక గుడ్డుని తీసుకుంటాడు గుడ్డుని గి వేస్తాడు మూడో గిన్నెలోకి కాఫీ గింజలు ఏవైతే డైలీ కాఫీ చేసుకుని తాగుతారో ఆ కాఫీ గింజలు వేయటం జరుగుతుంది కొంతసేపు మరుగుతాయి పైన మూత పెట్టేస్తాడు ఒక ఐదు నిమిషాల తర్వాత బాగా మరిగిన తర్వాత పైన ఉన్న మూతలు తీస్తాడు తీసిన తర్వాత దానిలో ఉన్న బంగాళదుంపను బయటకు తీస్తాడు ఓ గిన్నె మీద పెడతాడు గుడ్డును తీస్తాడు గిన్నె పెడతాడు ఆ తర్వాత ఆ స్టవ్ ఉన్నటువంటి నీళ్ళను కూడా కప్పులో పోస్తాడు పోసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అమ్మా నువ్వు ఏం గమనిస్తున్నావు ఇక్కడ ఈ బంగాళదుంప ఏదైతే ఉందో ఈ బంగాళదుంప ముందే ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎప్పుడైతే నీళ్లలో వేసామో అంతకన్నా ముందు బంగాళం చాలా కఠినంగా దృఢంగా ఉంది కదా చాలా గట్టిగా ఉంది కదా నీళ్లలో వేసి మరిగించిన తర్వాత ఎలా అయిపోయింది చూడు మెత్తగా మారిపోయింది అవును డాడీ మరి ఈ ఏంటి ముందు ఎలా ఉంది చాలా సున్నితంగా ఉండేది కదా కింద పడేసే పగిలిపోయే పరిస్థితి ఉండేది కదా ఇది నీళ్లలో వేసిన తర్వాత ఇప్పుడు ఎలా తయారైపోయింది ఇప్పుడు గట్టిగా తయారైపోయింది అది సున్నితంగా లేదు వేసినాక దానికి నష్టం జరగదు ఉడగబొట్టినటువంటి కూడగొడ్డ ఎలా ఉంటుంది అలా తయారైపోయింది ఇటు చూడు ఈ గిన్నెలు ఉన్న నీళ్ళు ఏమైపోయినాయి ఈ గింజలు వేస్తే గింజలు మొత్తం కరిగిపోయే పోవటం మొత్తం కాఫీ పోవడం మొత్తం కరిగిపోయి సువాసన వస్తుంది కదా మరి ఇదే మన లైఫ్ కూడాను జీవితంలో కూడా కష్టాలు వస్తుంటాయి జీవితంలో వచ్చేటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో కొంతమంది కష్టాలను చూసి దృఢంగా ఉన్నవారు కూడా సున్నితంగా తయారైపోతారు కొంతమంది జీవితంలో ఈ విధంగా గుడ్డే విధంగా అయితే తయారైపోతుందో కఠినంగా తయారైపోతారు కొంతమంది జీవితాలు వచ్చిన కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్టాల వల్ల ఈ సువాసన భరితమైనటువంటి ఈ లిక్విడ్ ఎలా అయితే కాఫీ తయారైందో ఈ విధంగా తయారవుతారు నీ జీవితంలో కష్టాలు వచ్చాయి నా జీవితంలో కష్టాలు వస్తాయి మనం ఆ కష్టాలు మనం ఎలా తయారవుతాము అన్నది చాలా మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది మనం ఆ కష్టాలు ఎలా తయారవుతాం అన్నది మన ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుంది జీవితంలో వచ్చే కష్టాలు మనలో ఉన్న ధైర్యాన్ని మనలో ఉన్న దృఢత్వాన్ని కోల్పోయే విధంగా చేస్తాయా ఈ బంగాళదుబ్బలగా మనం మారిపోతామా లేకపోతే ఈ కష్టాలు మన లైఫ్లో ఏవైతే వస్తున్నాయో అవి గుడ్డి సున్నతంగా ఉన్నవాళ్ళు దృఢంగా మారిపోయి అన్నిట్లో కఠినంగా మారిపోతామా లేకపోతే వచ్చే కష్టాల వల్ల మనము గొప్ప సువాసన భరితంగా మారిపోయి అందరికీ సువాసనని మంచి రుచిని ఇచ్చే విధంగా మారతామా అంటే లైఫ్లో వచ్చిన కష్టాలే జీవితంలో మలుపు వచ్చే గొప్ప పాయింట్స్ కష్టాలే మనిషిని దిగరజారే విధంగా ఓడిపోయే విధంగా చేస్తాయి అవే కష్టాలు మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా చేస్తాయి కష్టాలలో తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తులో నిర్ణయించబోతున్నాయి అని చెప్పేసి చాలా మంచిగా అర్థమయ్యే విధంగా చెప్తాడు అమ్మాయి చాలా సమస్యలో నుండి అమ్మాయి మొత్తం ఎక్స్పెరిమెంట్ ఏదైతే చేసి చూపించాడో చాలా చక్కగా అర్థం చేసుకుంటుంది అవును నా లైఫ్లో కష్టాలు వచ్చాయి ఇప్పుడు నేను నేనేమైపోతున్నాను బాగా నా దృఢత్వాన్ని కోల్పోతున్నాను నా కాన్ఫిడెన్స్ కోల్పోతున్నాను నా ధైర్యాన్ని కోల్పోతున్నాను బాగా శుద్ధిమెత్తగా తయారైపోతున్నాను చివరికి ఆత్మహత్య కూడా చేసుకోవాలనే ఆలోచనలు వచ్చేస్తున్నాయి లేదు ఇలా కాదు కావాల్సింది ఈ కష్టాల్లో ఉన్నప్పుడు ఛాలెంజింగ్గా తీసుకోవాలి కష్టాలు రాని జీవితం అనేది ఏదీ లేదు కష్టాల్లో నిలబడ్డవాడే గొప్ప విజయాన్ని సాధించగలుగుతాడు ఎస్ కష్టాలు లేనివాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు జీవితం మొత్తం సుఖాలే ఉన్నాయి అనేవాడు కూడా ప్రపంచంలో ఎవడు లేడు జీవితం మొత్తం కష్టాలే ఉన్నాయి అనేవాడు కూడా ఎవడు లేడు సుఖాలు కష్టాలు జీవితంలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి జీవితంలో కష్టాలు రానే రాకూడదు ఉంటాం ఎలాంటిది అస్తమించకుండా అలాగే నా కోసం ఉండిపోవాలి అనుకోవడం ఎలాంటిది అలాగే నా లైఫ్లో కష్టాలు రాకుండా ఉండాలి అనుకోవడం కూడా అలాంటిది నీ లైఫ్లో కష్టాలు వచ్చాయా కంగ్రాచులేషన్స్ ఎందుకో తెలుసా కష్టాలు నువ్వు అనుకున్నట్టుగా నిన్ను ఇబ్బంది పెట్టడం కోసం నీకు వచ్చిన శత్రువులు కావవి నీ జీవితంలో అయితే కష్టాలు వచ్చాయో నీ యొక్క బలాలు ఏంటో నీకు తెలిసే విధంగా చేస్తాయి నీ బలహీనత ఏంటో నీకు తెలిసే విధంగా చేస్తాయి బలహీనతలు దూరం చేసుకో బలాల్ని పట్టుకుని ముందుకు తీసుకెళ్ళు కాబట్టి ఈ లైఫ్లో వచ్చే కష్టాలను ఎలా డీల్ చేయాలి ఆ లైఫ్లో ఎలా హ్యాబిట్స్ ఉండాలి మన ఆలోచన విధానం ఎలా ఉండాలి మన అలవాట్లు మంచి అలవాటుగా ఎలా మార్చుకోవాలి మన లైఫ్లో ఉన్నటువంటి చెడు అలవాట్లను ఎలా దూరం చేసుకోవాలి మంచి అలవాటుని ఎలా అలవాటు చేసుకోవాలి ఇది మొత్తం విన్న తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటో తెలుసా మన భవిష్యత్తు అనేది మన ఆలోచన విధానం మీద ఉంటుంది మనం చేసే పనుల మీద మన అలవాట్ల మీద మన ఆలోచన విధానం మీద మన భవిష్యత్తు మన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో బేసిక్ నీడ్ ఏంటంటే మనీ మంచి పద్ధతిలో సమయమైన పద్ధతిలో మన సమయాన్ని మన స్కిల్స్ను ఉపయోగించి డబ్బు ఎలా సంపాదించాలి మన కుటుంబాన్ని మంచి స్థితిలో మనం ఎలా చూసుకోవాలి ఒకరికి సహాయం చేయాలంటే మనకు కావాల్సింది డబ్బు ఆ డబ్బుని ఎలా సంపాదించుకోగలగాలి హౌ టు ఎర్న్ మనీ అనే అద్భుతమైన వర్క్ షాప్ కూడా మీకోసమే ప్లాన్ చేశాను ఈ నెల ఇరవై ఏడో తేదీన ఆదివారం మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి రెండు గంటల పాటు జరగబోతుంటే ఈ వర్క్ షాప్ ఆన్లైన్లో జరగబోతుంది మీరెవరూ మిస్ చేయదు ఎందుకంటే మీరు ఉన్నత స్థితిలో ఉన్నారేమో ఇంకా బెటర్ స్థితికి ఎలా వెళ్ళాలి ఉన్నట్టు అవకాశాలు ఎలా ఉపయోగించుకోవాలి మీ చుట్టూ ఉన్న అవకాశాలను మీకు తెలియకుండా సమయాన్ని గడిపేస్తున్నారేమో మీకున్న స్కిల్స్ మీకున్న తగ్గట్టుగా మీకున్న సమయానికి తగ్గట్టుగా డబ్బు ఎలా సంపాదించాలి ఉన్నటువంటి యాక్టివ్ ఇన్కమ్ ఏంటి ప్యాసివ్ ఎలా జనరేట్ చేసుకోవాలి ఈ అన్నిటి విషయాల గురించి అద్భుతమైన వర్క్షాప్ ఇరవై ఏడో తేదీన ప్లాన్ చేయడం జరిగింది బ్రదర్ షెఫీ యాప్ ఇన్స్టాల్ చేసుకుని అక్కడ నుంచి మీరు మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు మీ లైఫ్ లో మీరు గొప్ప మోటివేషనల్ స్పీకర్ గా ఎదగాలనుకుంటున్నారా ఎఫెక్టివ్ స్పీకర్గా మీరు ఎదగాలనుకుంటున్నారా కోట్లాది మంది మిమ్మల్ని అభిమానించే ఒక సెలబ్రిటీగా మీరు ఎదగాలనుకుంటున్నారా కోసమే గోల్డెన్ ఆపర్చునిటీ మీ అందరి కోసం ఒక అద్భుతమైనటువంటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేను ఆర్గనైజ్ చేస్తున్నాను బికమ్ ఏ మోటివేషనల్ స్పీకర్ ఒక మోటివేషనల్ స్పీకర్ గా మీరు ఎదగడం కోసం ఐదు రోజుల వర్క్ షాప్ నేను ప్లాన్ చేశాను హైదరాబాద్ లో స్టార్ హోటల్ అకామిడేషన్ తో పాటు ఎస్ అక్టోబర్ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ఐదు తేదీలు మనం కలిసి ఉండబోతున్నాం ఐదు రోజుల వర్క్ షాప్ మిమ్మల్ని మోటివేషనల్ స్పీకర్ గా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ గా మార్చే భద్రత నాది మీరు నిజంగా ఇంట్రెస్టెడ్ గా ఉంటే వెంటనే మీరు దీంట్లో సీట్ బుక్ చేసుకోండి ఎస్ నేను మీకు మాటిస్తున్నాను ప్రజలు గుర్తించే విధంగా మీరు మోటివేషనల్ స్పీకర్ గా ఎదుగుతారు ఎదిగే విధంగా నేను మిమ్మల్ని తయారు చేస్తాను దీనికి కావాల్సింది కమిట్మెంట్ కావాలి మీరు వర్క్షాప్ లో అటెండ్ అవ్వండి ఈ ఫైవ్ డేస్ లో నేను మిమ్మల్ని డిజైన్ చేస్తాను ఒక మోటివేషనల్ స్పీకర్గా మిమ్మల్ని తయారు చేస్తాను ఈ అవకాశం కేవలం ఇరవై మందికి మాత్రమే ట్వంటీ మెంబర్స్కి మాత్రమే అలాట్ చేసి ఫుల్ ఫోకస్ గా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను ఒక స్పీచ్ ని ఎలా తయారు చేసుకోవాలి కంటెంట్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా ప్రజెంట్ చేయాలి ప్రజల యొక్క కాన్సన్ట్రేషన్ ఎలా గ్రాప్ చేసుకోవాలి ఇవన్నీ విషయాలు కూడా ప్రాక్టికల్ గా నేను మీకు నేర్పించబోతున్నాను ఈ వర్క్ షాప్ లో రాబోయే కాలంలో గొప్ప స్కోప్ ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే మోటివేషనల్ స్పీకర్ మోటివేషనల్ స్పీకర్ ఎక్కడ చూసినా కానీ మోటివేషన్ అవసరం ఉంది మార్పు అవసరం ఉంది ట్రాన్స్ఫర్మేషన్ అవసరం ఉంది చెప్పేవారి అవసరం ఉంది కాబట్టి అమర్శాను నిజంగా మీరు సీరియస్ గా ఉన్నారా మరి అద్భుతమైనటువంటి ఐదు రోజుల వర్క్ షాప్ కోసం మీరు పెట్టుబడిగా పెట్టబోతుంది ఎంతో తెలుసా ఈ వర్క్షాప్ యొక్క ఫీజు ఎంత అంటే కేవలం ఐదు లక్షల రూపాయలు మాత్రమే అని నేను చెప్పడం లేదు ఎందుకో తెలుసా ఈ సిచ్యువేషన్ ఇప్పుడు మీరున్న సిచువేషన్ నాకు తెలుసు దీనికి ఐదు లక్షల రూపాయలు పే చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు కాబట్టి మీ అందరినీ దృష్టిలో పెట్టుకుని ఏ ఐదు రోజుల వర్క్ షాప్ కోసం ప్లాన్ చేయడం జరిగింది కేవలం రెండున్నర లక్షల రూపాయలకు మాత్రమే అని కూడా నేను చెప్పడం లేదు మీ అందరి కోసం వర్క్ షాప్ కేవలం కేవలం ఒక లక్ష రూపాయల్లోనే ప్లాన్ చేయడం జరిగింది అని కూడా చెప్పడం లేదు మీ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ వర్క్షాప్ ఐదు రోజుల వండర్ఫుల్ వర్క్ షాప్ కేవలం డెబ్బై ఐదు వేల రూపాయలకి ప్లాన్ చేయడం జరిగింది కానీ కానీ అది కూడా తగ్గించి కేవలం సిక్స్టీ నైన్ థౌసండ్ రూపీస్లోనే ఈ వర్క్ షాప్ ప్లాన్ చేయడం జరిగింది ఎస్ ఇంకెందుకు ఆలస్యం ఇంత అద్భుతమైన వర్క్ షాప్ ఇంత తక్కువ ప్రైస్ లో మీకోసం ప్లాన్ చేయడం జరిగింది అరవై తొమ్మిది వేల రూపాయలకు మాత్రమే ఆ ఇరవై మందితో పాటు నేను ఐదు రోజుల సమయాన్ని గడిపి మోటివేషనల్ స్పీకర్ గా తీర్చిదిద్దాలని నేను నిర్ణయించుకున్నాను మరి మీరు కూడా నిర్ణయించుకుంటున్నారా ఎస్ వెంటనే నిర్ణయం తీసుకోండి Kalutam workshop lo. Thank you very much. I welcome you all, all the best.